ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ డిజిట్. నెంబర్ సిస్టంలో ఇది ఒక టాపిక్ అండి. యూనిట్ డిజిట్ నుండి మనకి వస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే, ఓకేనా? సో మనకి నెంబర్ సిస్టమ్ నుండి ఒక 3 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 3 వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్కేస్ ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఒక్కసారి వాచ్ చేయండి, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యూనిట్ డిజిట్? యూనిట్ డిజిట్ అంటే ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ కాల్డ్ యూనిట్ డిజిట్. సో ఏ నెంబర్ చూసుకున్నా సరే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే మనం యూనిట్ డిజిట్ అని చెప్తాము, ఓకేనా? సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, సో దీని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో చూడండి, ఇక్కడ 4 8స్, 3 8స్, 2 8స్, 1 8 ఉంది. సో ఇదంతా మనం ఎడిషన్ చేసి లాస్ట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయగల. సో చూడండి, మనకి 4 8స్లో లాస్ట్ డిజిట్ ఏమిటి? 8. ఇక్కడ 8, ఇక్కడ లాస్ట్ 8. సో 8. సో ఎలా చేస్తాము అంటే ఇక్కడ 4 8స్ ఉన్నాయి. సో 4 8స్ 32. సో 2 ఈజ్ ద లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ యూనిట్ డిజిట్, ఓకేనా? నెక్స్ట్, సో ఇదే ఈ ప్రాబ్లం చూస్తే 16 0 7 x 16 0 7 చేసి ఆ లాస్ట్ ఏదైతే మనకు ఆన్సర్ వస్తుందో దాని యొక్క లాస్ట్ డిజిట్ మనం ఫైండ్అవుట్ చేయగల. లాస్ట్ డిజిట్ ఇక్కడ చూడండి, 16 0 7లో 7, అదేవిధంగా ఇక్కడ కూడా 7. సో 7 7 49. సో ఈ క్వశ్చన్లో మనకి 9 ఈజ్ ద లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ 9 ఈజ్ ద యూనిట్ డిజిట్, ఓకే? సేమ్ ఇక్కడ కూడా అంతే, లాస్ట్ డిజిట్ చూస్తే ఇక్కడ 4 9 3 6. సో చూడండి, 4 x 9 x 3 x 6, 4 9 36 x 3, 3 6 ఎంత? 18. సో 18. సో ఈ 18లో లాస్ట్ డిజిట్ ఎంత? 8. సో 8 x 6 చేస్తే 48 అనేది వచ్చింది. సో 8 ఈస్ ద లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ యూనిట్ డిజిట్. చూడండి, ఇక్కడ నేను లాస్ట్ డిజిట్స్ అన్ని తీసుకున్నా. సో 4 9 36 వచ్చింది, 4 9 36 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, x 3 ఉంది. సో 36 అంతా మనం మల్టిప్లికేషన్ చేశాకల్లా, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాంతో చేస్తే చాలు. సో 3 6 18. సో అగైన్ ఈ 18లో లాస్ట్ డిజిట్ 8. సో లాస్ట్ మిగిలింది ఏంటి? 6 ఒకటే మనకి మిగిలింది. సో 6 8 48. సో 8 ఈస్ ద లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ యూనిట్ డిజిట్. క్లియర్? నెక్స్ట్, ఈ ప్రాబ్లం చూస్తే 19 26 − 2 43. ఓవరాల్గా మనం ఈ దీనిలో నుంచి ఇది సపరేట్ చేసి లాస్ట్ డిజిట్ మనం ఫైండ్అవుట్ చేయక్కల. సో లాస్ట్ డిజిట్ ఈ నంబర్లో చూస్తే మనకి 6, ఈ నంబర్లో చూస్తే 3. సో 6 − 3 3. సో 3 ఈస్ ద యూనిట్ డిజిట్. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి 2 లాస్ట్ డిజిట్, ఇక్కడ 9. సో 2 − 9 2 − 9. సో చేయలేం, సేమ్ మనం సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో అదే విధంగా చేస్తే ఇక్కడ మనకి 12 వస్తుంది. సో 12 − 9 ఎంత? 3. సో 3 ఈస్ ద యూనిట్ డిజిట్. అదేవిధంగా 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64, 8 8 = 64 కదా. సో ఇన్ 64 ఈస్ ద లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ యూనిట్ డిజిట్. అండ్ ఇక్కడ 8 పవర్ 4 ఇచ్చాను. సో 8 పవర్ 4 అంటే మనం 8 x 8 x ఇంకా అంత కష్టపడక్కల. సో సింపుల్గా మనం 8 స్క్వేర్ x 8 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో 8 స్క్వేర్ x 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64 x 64. సో 4 4 = 16. సో లాస్ట్ డిజిట్ 6. సో ఈ విధంగా మనం ఫైండ్అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మోడల్ చూద్దాము. సో ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 1. సో మోడల్ నెంబర్ 1లో ఏంటంటే ఈ 0 1 5 6, మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో 0 1 5 6 ఎక్కడ కనిపించినా సరే అదే నంబర్ వేసేయండి, ఓకేనా? సో అది ఎలా అంటే 0 పవర్ ఎనీథింగ్, దట్ మీన్స్ 0 పవర్ n, n ప్లేస్లో మనం 1 to ∞ ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా? సో 0 పవర్ n = 0. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 6 పవర్ ఎనీథింగ్ = 6, ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ 3 46లో లాస్ట్ డిజిట్ ఏంటి? 6. సో మోడల్ నెంబర్ 1లో చూస్తే 6 ఉంది. సో 6 పవర్ ఎనీథింగ్ = 6 ప్లస్, ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్. సో ఈ 355లో లాస్ట్ డిజిట్ 5. సో 5 ఉంది ఇక్కడ, 5 పవర్ ఎనీథింగ్ = 5. సో 6 + 5 = 11. సో లాస్ట్ డిజిట్ ఈస్ ద యూనిట్ డిజిట్, దట్ మీన్స్ 1 ఈస్ ద యూనిట్ డిజిట్. క్లియర్? నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి ఈ 2 3 1 6లో లాస్ట్ డిజిట్ 6. సో 6 పవర్ n
దట్ మీన్స్ 124 ఉంది n ప్లస్ లో ఎంత ఉన్నా మీకు అనవసరం 6 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 6 సో 6 ఇంటూ మల్టిప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 746 లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది 6 వచ్చింది సో 6 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 6 సో 6 ఇంటూ 6 దట్ మీన్స్ 36 సో 36 లో లాస్ట్ డిజిట్ ఏంటి 6 సో 6 ఇస్ ద యూనిట్ డిజిట్ ఓకేనా ఈ మోడల్ నంబర్ 1 లో మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ 0156 పవర్ n ఈక్వల్ టు అదే నంబర్ వస్తాదని గుర్తుంచుకోండి అంటే 0 పవర్ n ఈక్వల్ టు 0 1 పవర్ n ఈక్వల్ టు 1 ఈ విధంగా ఈ 4 గుర్తుంచుకుంటే చాలు మోడల్ నంబర్ 1 కి ఓకే గైస్ నెక్స్ట్ మోడల్ నంబర్ 2 ఫ్రెండ్స్ మోడల్ నంబర్ 2 లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది 4 9 నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 474 ఉంది నంబర్ అనే 74 ఇచ్చారు పవర్ లో 346 ఈ విధంగా ఇచ్చారు సో లాస్ట్ డిజిట్ మనం ఏం చూస్తాం 4 సో 4 కి పవర్ లో లాస్ట్ డిజిట్ ఏంటి 6 6 అంటే ఈవెన్ నంబర్ సో 4 పవర్ ఈవెన్ ఈవెన్ అంటే 6 సో ఈ విధంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి అదే విధంగా ఇక్కడ 7 ఇచ్చాడు అనుకోండి 7 అనేది మనకి ఏంటి ఆడ్ నంబర్ సో ఆడ్ అయితే 4 ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు ఓకేనా సో మీరు ఈ ఫార్ములాస్ అనేది బాగా గుర్తుంచుకోవాలి ఓకేనా క్వశ్చన్ చూడండి 189 పవర్ 5643 సో లాస్ట్ డిజిట్ చూస్తే మనకి ఇక్కడ 9 ఉంది పవర్ లో లాస్ట్ డిజిట్ 3 సో 3 అనేది ఆడ్ కాబట్టి 9 పవర్ ఆడ్ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 9 పవర్ ఆడ్ సో 9 పవర్ ఆడ్ అంటే 9 సో 9 ఇస్ ద యూనిట్ డిజిట్ ఓకే సో సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే 264 పవర్ 102 సో ఇక్కడ 264 నెంబర్ లో 4 అనేది లాస్ట్ డిజిట్ పవర్ లో 2 అనేది లాస్ట్ డిజిట్ అంటే 4 పవర్ ఈవెన్ నెంబర్ 2 ఇస్ ఏ ఈవెన్ నెంబర్ రైట్ దెన్ 4 పవర్ ఈవెన్ ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది కాబట్టి ప్లస్ అగైన్ 4 పవర్ ఇక్కడ 3 ఏంటి ఆడ్ నెంబర్ సో 4 పవర్ ఆడ్ సో చూసినట్టయితే 4 పవర్ ఈవెన్ అంటే 6 ప్లస్ 4 పవర్ ఆడ్ అంటే 4 సో 6 ప్లస్ 4 10 సో ఈ 10 లో మనకి లాస్ట్ డిజిట్ ఏంటి 0 సో 0 ఇస్ ద యూనిట్ డిజిట్ క్లియర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ సో 6374 పవర్ 1793 దట్ మీన్స్ 4 అనేది లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ 7 ఇక్కడ 1 ఇక్కడ 9 సో దట్ మీన్స్ 4 పవర్ 3 అంటే ఏమిటి ఆడ్ దట్ మీన్స్ 4 పవర్ ఆడ్ అంటే మనకి ఏమొస్తుంది 4 ఏ వస్తుంది 4 ఇంటూ 5 పవర్ 7 మీకు గుర్తుందా మన మోడల్ నెంబర్ 1 లో 5 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 5 అని మనం చదివాము సో 5 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 5 అంటే 5 ఏ వస్తుంది ఓకేనా ఇంటూ 1 పవర్ 49 సో ఇది కూడా మనం చదివాము మోడల్ నెంబర్ 1 ఏంటి 0 1 5 6 సో 0 పవర్ n అయినా 1 పవర్ n అయినా 5 పవర్ n అయినా 6 పవర్ n అయినా సేమ్ అదే నంబర్ వస్తుంది అగైన్ 0 1 5 6 వస్తుంది సో 1 పవర్ n ఈక్వల్ టు 1 సో దట్ మీన్స్ 1 పవర్ 49 ఈక్వల్ టు 1 సో 4 5 ఆర్ 20 20 1 ఆర్ 20 సో 20 లో మనకి లాస్ట్ డిజిట్ 0 సో 0 ఇస్ ద యూనిట్ డిజిట్ క్లియర్ గైస్ మోడల్ నెంబర్ 3 ఈ మోడల్ నెంబర్ 3 లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది 2 3 7 8 ఈ నంబర్స్ గుర్తుంచుకోండి చాలు 2 3 7 8 ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ మనకి 2 ఉన్నా 3 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా ఈ మెథడ్లోనే మనం చేయాలి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది 73 పవర్ 54 ఉంది సో లాస్ట్ డిజిట్ ఏముంది 3 ఉంది సో ఈ వేలోనే మనం చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ మీకు 2 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా సరే ఈ మెథడే మీరు చేయాలి ఓకేనా సో లాస్ట్ డిజిట్ అనేది ఇలా ఉంచండి పవర్లో మీకు ఏముంది 54 ఉంది సో చూడండి ఫ్రెండ్స్ మనకి పవర్లో ఏ నెంబర్ ఉన్నా మనం ఫోర్త్ డివిజిబుల్ చేయాలి సో వచ్చిన రిమైండర్ అనేది ఈ పవర్ ప్లేస్లో వేయాలి అంటే లాస్ట్ డిజిట్ 3 అని వేసి రిమైండర్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ వేస్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి 0 వేయకూడదు 4 వేయాలి సో రిమైండర్ 0 వస్తే మనం 4 వేయాలి ఓకేనా సో చూడండి ప్రాబ్లము 3 అనేది ఇలా ఉంచుతాము పవర్ అనేది మనం ఏం చేయాలి 4 డివిజిబుల్ చేయాలి 4 డివిజిబుల్ చేయాలి సో 4 వన్ జా 4 రిమైనింగ్ 1 సో 4 దించండి 4 త్రీ జా 12 సో రిమైండర్ 2
రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది సో లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏంటి 3 ఉంది సో రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది దట్ మీన్స్ 3 3 ఇస్ 9 సో 9 ఇస్ ద యూనిట్ డిజిట్ 9 ఇస్ ద యూనిట్ డిజిట్ సో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే 7 సింగిల్ నంబర్ సో సింగిల్ నంబర్ ఏదైతే ఉంటే అదే మనకి లాస్ట్ డిజిట్ అవుతుంది 7 సో ఈ మెథడ్ లోనే చేయాలి सो फर्स्ट एंटी 7 అనేది మనం ఇలా పెడతాము ఏదైతే ఉందో దాని మనం 4 తో డివిజిబుల్ చేస్తాము సో 4 2 జా 8 రిమైండర్ 2 సో 5 దించండి 4 6 జా 24 సో రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది సో 7 పవర్ 1 7 7 ఇస్ ద యూనిట్ డిజిట్ ఓకే సో ఫ్రెండ్స్ థర్డ్ ప్రాబ్లం చూడండి 432 పవర్ 412 ఇంటూ 499 పవర్ 431 सो इक्कड़ मनकी लास्ट डिजिट चूस्ते 2 उंदी सो 2 नि इक्कड़ वेयंडी सो 412 नि मनम एं चेस्तामु एम वस्तदी 0 वस्तदी अंटे रिमैंडर 0 वस्ते नेनु एं चेप्पानु 0 इक्वल टू 4 अनि चेप्पानु 0 इक्वल टू 4 अनि चेप्पानु सो 2 पवर 4 इंटू चूडंडि फ्रेंड्स इक्कड़ मनम मेथड 2 लो मनम चदिवामु 9 पवर ऑड नंबर वस्ते इक्कड़ 1 कदा सो 9 पवर ऑड वस्ते मनकि एम वस्तदी 9 ए वस्तदी ఓకేనా ఇక్కడ 1 అనేది ఆడ్ నంబర్ కదా సో 9 పవర్ ఆడ్ ఈక్వల్ టు 9 సో 2 పవర్ 4 ఇంటూ 9 దట్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 సో 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 ఇంటూ 9 సో ఈ 9 ఇక్కడ పెట్టాను సో లాస్ట్ డిజిట్ ఏంటి 16 లో 6 ఇక్కడ 9 6 9 జా 54 సో 4 ఇస్ ద లాస్ట్ డిజిట్ 4 ఇస్ ద లాస్ట్ డిజిట్ ఓకేనా सो इक मन के 2 पवर 4 अंटे 16 इंटू 9 अंटे 6 इंटू 9 54 सो 4 इज द लास्ट डिजिट ओके नेक्स्ट इक 2317 इच्छा 2317 इस्ते 7 अने लास्ट डिजिट 754 मन 4 तो डिविजिबल 4 वन जै 4 रिमाइनिंग 3 सो 5 दी 4 8 is 32 so remainder 3 4 dinchandi 4 8 is 32 so remainder will be 2 so 7 power 2 vastadi so 7 7 is 49 that means 9 is the last digit clear ippudu varaku manu model number 1 2 3 chusamo so overall ga okka problem chuddam so first question chusinatayite ee number lo last digit 4 4 4 4 so that means 4 4 is 16 so 16 no last digit enti 6 so 6 is the unit digit okay next man model number 1 lo chuste 1 power anything that means 1 power n so n ante 1 to infinity edaina ichukondi 0 to infinity so 1 power anything equal to 1 so 1 plus 1 plus ee number lo maniki last डिजिट चूस्ते 2 उंदी सो 1 प्लस 2 इक्वल टू 3 सो 3 इज द यूनिट डिजिट राइट नेक्स्ट 22 पवर 23 22 पवर 23 इदेमिटी मॉडल नंबर 3 अंडी 2 అనేది ఇక్కడ రాయండి పవర్ ఏముంది 23 सो 4 తో డిజిబుల్ చేస్తే 4 5 ఇస్ 20 सो రిమైండర్ ఏముంది 3 ఉంది सो 2 క్యూబ్ सो పవర్ ఏమైతే ఉందో అది మనం ఇలా పైన వేస్తాం सो 2 2 is 4, 4 2 is 8. So 8 is the unit digit. Okay. Next. So इधे विदंगा इधे चूसना टाइटन इधे ये 4 3 8 7. So 7 अने रेक्टर मालम चूसा हम मॉडल नंबर 3 लो चूसा हम. So मॉडल नंबर 3 लो चूसा मांटे 7 अने दिखने ला राशी ये पावर ले दे इते नंबर उन दो आधे मार बन लो चेंडे. Into. So इकडे मुंडे unit digit 1 उन्दे. So 1 power anything equal to 1. So 7 ones are 7. So 7 is the unit digit. Okay, friends. Overall, the unit digit lo meer gurtunchukovalsindi enti ante model number 1 formula, 2 formula, and 3 formula. Ee moodu rakalu okka sari gurtunchukunte chalu. Okay na? So model number 1 enti 0, 1, 5, 6 gurtunchukondi. Power n equal to ఏదైతే నంబర్ ఉందో ఆ నంబరే వస్తుంది ఓకేనా సో 0 1 5 6 ఈ 4 నంబర్స్ మాత్రమే మోడల్ నంబర్ 1 అనేది వర్తిస్తాది అండ్ 9 మనకి ఇచ్చిన నంబర్ లో లాస్ట్ డిజిట్ 4 కానీ 9 కానీ అయితేనే మోడల్ నంబర్ 2 అనేది వర్తిస్తాది ఓకే నెక్స్ట్
మోడల్ నెంబర్ 3 ఏంటి అంటే 2378 మనకి ఇచ్చిన క్వశ్చన్ లో దట్ మీన్స్ ఇచ్చిన నంబర్ లో లాస్ట్ డిజిట్ 2 కాని 3 కాని 7 కాని 8 కాని ఏ నంబర్ కనిపించినా ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 432 ఉంది ఇక్కడ 2 432 పవర్ 423 ఉంది సో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది ఇలా వేసి ఈ 423 ని 4 తో డివిజిబుల్ చేస్తారు సో రిమైండర్ ఏమైతే వచ్చిందో ఆ రిమైండర్ అనేది ఇక్కడ వేస్తారు ఓకేనా రిమైండర్ అనేది ఇక్కడ వేసి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అనేది మీకు 0 కాని వస్తే 0 వేయరు 0 ఈక్వల్ టు 4 అంటే 0 వస్తే మీరు 4 నంబర్ ని పవర్ లో వేస్తారు ఓకేనా సో ఒక్కసారి మీరు ఏం చేస్తారు అంటే గూగుల్ కి వెళ్లి యూనిట్ డిజిట్ అని టైప్ చేయండి దాని యొక్క ప్రాబ్లమ్స్ చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి మోక్ టెస్ట్ రాయండి దాని ద్వారా మీకు బాగా అర్థమవుతుంది ఓకే క్లియర్ సో ఫ్రెండ్స్ ఐ హోప్ అండర్స్టుడ్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పుట్ యర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్